ఎంత బాగుంది ఈ బండి జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలుగు దొంగలు కూడా తెల్లబడతారా? ఏం ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిడలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదు రా, వచ్చేటమైంది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అడు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అనుకుని అందుకే. ఊరుకోండిరా, మనం ముంబైలో ఉన్నావా ముషీరాబాద్ లో ఉన్నాం, అయినా మీరు అలా భయపడకూడదురా. నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదు అంకుల్. కాదా? మరి మా దొంగల బొల్ల అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు రా, దాక్కోండి. అంకుల్ మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రాహిం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజిన్ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. ఏడాడు ఎలా వచ్చారు? చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏనాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు ఎలా? ఇక్కడే మన సినిమా హీరో పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుందో చూశారు? అది నేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణ వాళ్ళ జీవిత చక్రాలు అయిపోయాయి కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే, అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకుని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనడు అల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు బీమార్ లో ఉండాల్సినాడు. హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసేయండి. యువర్ జీనియస్ రా, అసలు బాగోదనుకున్న సిస్టమ్ ని బాగు చేసావు. తెలిసిన పనే కదరా చేశాను. అది కాదురా, కంప్యూటర్ ఇంజనీరే దీన్ని పక్కన పడేయమన్నారు. అలాంటిది ఒక క్షణంలో నువ్వు రిపేర్ చేసావు. నువ్వు చదివింది బిఏనే గానీ నీది కంప్యూటర్ బ్రెయిన్ రా. అమ్మ తొందరగా రమ్మని తెలుస్తాను. ఓకే బాయ్. అమ్మా అన్నం పెట్టు. అమ్మా అమ్మా మావయ్య వచ్చాడురా. వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లెంట బలాదూరుగా తిరుగుతున్నాడు, నీకు చేయం కుట్టినట్టేనుందా? ఇప్పుడు ఏమైందన్నయ్య? నా కూతుర్ని నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరా ఇంటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధపు చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్య? వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి ఉన్నాయి, మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల పద్యాలలో ఎవ్వడో పిల్లనెవడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి డబుల్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 100,000 రూపాయలు తీసుకొచ్చి నా కూతురు దోసెట్లో పోస్తాడు, ఏడాది తిరిగే లోపు మనమని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చి అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 400 అక్షంతలు వేసి 4 ముద్దలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలినోడు అంది. పెళ్లికి వచ్చి అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇస్తావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇస్తున్నాడానికి నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్తో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం,
నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తలే గానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదల్లుడు. మరి అదే వెరైటీ. ఇలాంటి ముందుగా పిల్లల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవింద్ రాజు బిఏ పాస్, ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని, వెడ్డింగ్ కార్డు కొట్టించుకుని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుకోవడం అంటే బస్టాండ్ లో నిలబడి బీటేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే. ఏమండి టీ? టీయే, బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడ అంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది, ఎక్కడ దాకొచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే. అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబురాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్తేముంది, కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గొరిగించుకుంటా. మామిడి అంటే అదే, లేని మీసం ఎలా గొరిగించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకుని మరీ గొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఎరా వెళ్ళక తప్పదా? తప్పదమ్మా. మీ అన్నయ్య నన్ను కామెడీని అనుకుంటున్నాడు, నేను హీరో నన్ను ప్రూవ్ చేసుకోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు, ఇదెందుకురా? ఇది పిల్లి కాదే, పంచకళ్యాణి. నీకు తెలియదు ఏముంది? దీని తాతయ్యకి వాళ్ళ మామ అలక పాన్పు మీద కానికిచ్చాడంట. దీని మీద నానమ్మని, నాన్న నిన్ను నన్ను కూడా తిప్పాడు. ఇప్పుడు నేను మరి దీని మీద నిన్ను మా ఆవిడని గుర్తిప్పాలి కదా, లేకపోతే ఇది ఫీల్ అవుద్ది. వేళకు తిన్రా జాగ్రత్తగా. అమ్మా అమ్మా, నువ్వు చుట్ట విప్పకే, ఆల్రెడీ రావుకాలం వచ్చింది. వెళ్ళొస్తాను. ఓకే. అదండి సంగతి, పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని, మీసాలు పెంచుకొని మరీ గురించుకుంటానని ఛాలెంజ్ చేసిన తింగరోణ్ణి ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవింద్ రాజు. మరి ఈ రాజేష్ కన్నాకి సిటీ అమ్మాయి పడుతుందంటారా? చూద్దాం పదండి. భగవంతుడా. పొద్దున ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీగా ఉంటారు. వీడు ఆడవాళ్ళనే బాడీగా పెట్టుకున్నాడా? నిన్నటి దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయిరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలి రా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసే చెప్పు. పొద్దునే అమ్మాయి ఉంటుంది. అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా. వేలకు తింటున్నాను, పొద్దుంటే లేస్తున్నాను, స్కూటర్ జాగ్రత్తగా నడుపుతున్నాను, సరేనా? రేరే, అవన్నీ నేను అడగలేదు కదరా. అవన్నీ ఎలాగో అడుగుతావు కదా, అందుకే ముందే చెప్పాను. నీ కోడల గురించే వెతుకుతున్నాను. ఒక బందర్ లడ్డు అంటే అమ్మాయిని తీసుకొస్తానమ్మా, ప్రామిస్. ఒరే, బందర్ లడ్డూల్ని బాదం హల్వాల్ని తీసుకురాకు. కాస్త ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని చూసుకో, లేకపోతే నువ్వు దాని కొండు పెట్టాల్సి వస్తుంది. అలాగే లేవే. అంటే ఏంట్రా, వండి పెడతావా? అబ్బా లేదమ్మా, అన్ని తెలిసిన అమ్మాయిని చేసుకుంటాను, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీడు మారడు. గాడి పోయి వెలిగించి దాన్ని, గోడ మీద పిడికలు కొట్టేదాన్ని చేసుకోండి. ఇక్కడ దాకా రావాలా? అక్కడే బోర్డు మంది ఉన్నారు. నాకు కాబోయే భార్యకు కాజుల్ లాంటి కళ్ళుండాలి, తమన్న లాంటి ఒళ్ళుండాలి, ఇలియానా లాంటి నడుముండాలి. టోటల్ గా సమంత అంత అందంగా ఉండాలి. ఎక్కడుందో. ఏమయ్యా డైరెక్టరు, తొందరగా హీరోయిన్ చూపించవయ్యా, ఫ్యామిలీ చేసుకుంటాను.
మీరుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు. ఎవరెన్ని బాధలు పెట్టినా మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నాను. వస్తున్నాను రా. అయ్యా, అమ్మాయి కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా అందంగా నడుచొస్తుంది చూడండి అయ్యా. ఆహా అన్నా, రాజమౌళి సినిమాలో విలన్ లాంటి నీకు కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాంటి పెళ్ళామా? మావయ్య లక్ష్మి కాదు లక్కీ. అదే లక్కీ, మన పెళ్లి గురించి మాట్లాడదాం వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. నీకంత సీన్ లేదురా, నాకు కొంచెం టైం కావాలి మావయ్య, ఆలోచించుకోవాలి. ఏంటి ఆలోచించేది? ఆలోచిస్తే జుట్టు జాతాయే పొట్టాతాయే. ఏంటి నీ మొండుతనం? ఆయన సంబంధం అయితే అందరూ కలిసిందమనేగా. అప్పుడే దానికి పెళ్ళేంటి? చిన్నపిల్ల మన పిల్ల మనకు చిన్నపిల్ల, లోకానికైతే కాదు కదా. అయితే మాత్రం పసిదానికి పెళ్ళేంటి? నేనొప్పుకోను. మా వాడికి సంబంధాలేమీ రాక కాదు, రాజా లాంటి సంబంధాలు వస్తున్నాయి. అవును మరి, మొన్నే గాలికొండ రాజవారి సంబంధం వచ్చింది. లక్ష్మి, నువ్వు బాగా ఆలోచించి ఎస్ చెప్పే. చించడానికి ఏం లేదు, నూనె. అలాగే మావయ్య, నాకు ఆఫీస్కి టైం అయింది. థ్యాంక్ యూ గ్రానీ. అది ఇక్కడ కొంచెం జంపపోరా బాబు, జంపర గోవిందు. యూ హలో, ఏ యూ ఇడియట్, జునై జంప బద్మాష్. అలా పడిపోయావు, ఏదో ఫ్లయింగ్ సాసర్ గుర్తేసినట్టు. పైగా సినిమా పేర్లు వరుసగా చెప్తున్నా. నీ బొంద అక్కడ చూడు, ఆడెవడో తోమలకి మందు కొట్టేవాడ్ల పొగలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడు. ఆడి స్కూటర్ వెనక గోవిందరాజు బిఏ పాస్ అని రాసింది. గోవిందరాజు బిఏ పాస్? ఏదో ఒక రోజు దొరక్కపో, అప్పుడు చెప్తాను రా నీ పని. చూస్తుండవే సునామీ వచ్చి వాడి స్కూటర్ సంకనాకిపోతుంది. పాతది కాదురా, 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ ఇది. పాత జంబో జెట్ ని కొంటాం. ఇలా కాదురా నీకు, ఈ స్కూటర్ చరిత్ర తిరిగి వాగుతున్నాం. పూర్వం ఒక రాజు ఏడుగురు కొడుకులు, వాళ్ళు వేటకెళ్ళి ఒక చేపని తెచ్చారు. ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా? పాత చేపల బండిని కొంటాం. రే రే రే, ఈ స్కూటర్ చూసి కాజు కన్ను కొట్టిందిరా, ముమేద్ ఖాన్ మాయలో పడిందిరా, మమతా మోహన్ దాస్ ముద్దు పెడతారందిరా. రే కాజల్ కన్ను కొట్టి నీ స్కూటర్ ని కొంటాం. రే రే రే, నిన్ను ఇక్కడ చంపే జైలుకి వెళ్ళిపోతాను రా. జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం. రే పాత సామాన్లు కొంటాం. అమ్మయ్యా, రే మీ ఓనర్ ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నాడు. హలో హలో హలో, ఏయ్ ఎంత పిలిచినా పక్క పెట్టా. నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హై, మనుషులతో నవ్వి బతకడతా హై. అరే కానీ ఆ స్కూటర్ పాడిపోయింది, చెక్ చెయ్యి. ఏ గాడీయే స్కూటర్ పాడిపోయింది. గాడీయే కాకా మాడల కాసేలా. మీకు చాయ్ తాగిరండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సార్? 5 మినిట్ మీద రిపేర్ కడతాం, మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు?
అరే మీకు టెన్షన్ గా ఉంది, మీకు ప్రాబ్లం నాకీ ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చా తాగడానికి. అరే చోటు మన గ్లాస్ లో సార్ చాయ్ పోయి. అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కి దోకే లాతే సాబ్, మరి దోకే బాధ నీయే. పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తానని. మరి ఎలా బ్రష్ చేస్తున్నా పంచకళ్ళని ఆల్మోస్ట్ రేప్ చేశారు. రే ఆ సాబ్ ఏంటో ఇదంతా? మాఫ్ కర్నా సాబ్, తోడా గల్తీ పోగే. ఇప్పుడు ఇలా తూ ఫికర్ మత్కోరా సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది. 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు నేను ఆగాలి? నై సాబ్, తెలియనోనికి 30 దినాలు, తెలిసినోనికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. గోవిందరాజు బిఏ పాస్. సాబ్ గాడి రెడీయే. రెడీయా? రెడీ రెడీ. వెరీ గుడ్, బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. జోరు చెమారా సాబ్. ఆరోగ్ సారీ సాబ్, పెట్రోల్ మొత్తం ఎండకి ఎండకపోయింది సాబ్. ఇక్కడ ఏదైనా పెట్రోల్ పంక్ ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్? ఇక్కడ పంపలే సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది, ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. 1 లీటర్ పోసేవా ప్లీజ్. ఓకే సాబ్, నెత్తి మీద చల్లుకుంటావేంది? నేర్చుకో మస్తా. ఏ విధాలో చెప్పి గాడి చెందా సార్? ఒక్క నిమిషం, ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నావేంటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టిడి అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టి అనుకో సెన్సార్ కట్టడం. సిగ్గుందరా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఏం చేస్తున్నావు? రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారు తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామ మామ, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామ, నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఉంటా ఉంటా, వచ్చే ఇప్పటికీ ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణం. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా? నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికి ఒక ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు. అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గన్ను పంపిస్తా. రోబో రమేష్. యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్. నువ్వు వెళ్ళక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీకోసం అమ్మాయిలను సెడ్ చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో హలో మైక్ టెస్టింగ్, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికలను బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది.
వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్ల పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై ఎంత గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై ఎంత గోవింద. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిన కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేనే. అమ్మా గోవింద జంప్. అమ్మయ్య థ్యాంక్స్ రా గోవింద్, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు, బిఏ పాస్. నా స్టోరీ అదండి. అలా జరిగింది, నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారనమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి, వాడెవడు బక్సిన్ తమ్ముడు, వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్పి నగర్ నుంచి పటాలు చూడదాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి. హాయ్ అండి, నా పేరు గోవింద్ రాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి, పైగా ఎర్రబస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్రబస్ ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది. వినా వెంకటేశం ననాదు ననాద, సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జయ గణేశ. రే, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రే, పొద్దున మొదలు పడిసావా? లేదురా, రాత్రిది ఇంకా ఆపలే. నువ్వు మారవరా, అయినా తాగి ఏం సాగిద్దామంటరా? తాగుబోతు ప్రార్థనలు దేవుడు కూడా వినడు తెలుసా? ఒకసారి రాగు, తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంటరా? అదే ప్రార్థించడం దేనికని, ఎడికిరా. అమ్మాయి దగ్గర, అమ్మాయి దగ్గర. ఏరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు, చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా, అమ్మాయిలను ఎలా పడేయాలో చెప్తాను. ఇందిరా అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానందా? ఏరా, దేవుని తీర్థంలో మందు కల్పం తాగాబేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందా? ఎంత దొరికితే మాత్రం, చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తులే. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకొచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా.
బట్టలు వేసుకోరానా? ఏడ్చావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా, 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు, కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ. ఈ మందు వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తున్నా. సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా, నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నాను, అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడిలా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏయ్ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురుస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవింద్ గారు ఎక్కడ? అబ్బా పల్లె ఫిగర్లను పట్టాడే. చచ్చా, అలా ఎలా ప్రేమిస్తామండి? ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్, ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే అంతేనా? నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా 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 చెప్పేస్తా. వీటిని ఎక్కడ పట్టావే? ఇడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక. Excuse me. I love you. Okay, come on. Akadika. Mar kodai pe. Aba, ayyo. Out. Nikapothe naaku cheppukunta vastaru. Bale ayinde. Nimpuri naa kodukunu. Anaka jabbal nimpuri. Nalu kottaara. నీ సంగతి ఇప్పుడుగా రూమ్ కొస్తావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్ గా అయిపోయావు రా. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపు రా, కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి. వన్ మినిట్ అండి. పాపమే దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి. ఆ రోజు నన్ను స్కూటర్ తో డాష్ కొట్టిన డాష్ గడు వీడే. గోవింద్ రాజు బిఏ పాస్. ఏ బిట్టి గోవిందరాజు, బిఏ పాస్ నీ వాళ్ళకం చూస్తుంటే ఫెయిల్ అయిన వచ్చుంటావు. ఏం లేదురా, ఫ్యాషన్ చూకెళ్ళి వచ్చాను అంతే. అరే నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీదపడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగు 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 డిగు, నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడు. అరే సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా? అది విధి రాత. ఏరా నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినారే ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐలవ్ చెప్పి తీరుతాను చూస్తూ. ఏ కమ్యా, పాపం వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదు అనుకుంటా. అరే ఈ రోజుతో అయిపోలేదురా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. వదినా, మీ అబ్బాయి పట్నం అమ్మాయిని చేసుకుని వస్తాన్నాడు కదా, ఏమైంది? ఆ పనిలోనే ఉన్నాడు వదినా, పెళ్ళంటే ఏడు తరాలు చూడాలంటారు కదా. నిజమేనమ్మా, లేకపోతే నా బతుకులోనే ఉంది. మా అబ్బాయిని ఇంటికి వెలుగునిచ్చే కోడలిని తేరా అంటే కొంపంటిచ్చే కొరివింది తెచ్చాడు. అందుకే మా వాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. మీ అందరికీ తెలియదు గాని వాడు చాలా తెలివైన వాడు. చూడురే, మనం చేసే దందాలని జనాలు తెలియకూడదురా, సైలెంట్ గా చేసి అద్దేసుకోవాలా, ఎప్పుడు బాగుపడతారా? అవునన్నా, అలా బాగా అయిపో.
అన్న వదిన వస్తుంది. రే లక్ష్మి, పోనేసం ఆగా నీతో మాట్లాడిపోనుందా? ఒరే పంతులు, మంచి ముహూర్తం పెట్టరా, పొర చేత్తో కొడితే పునర్జన్మ కూడా దిడికి. అయ్యా ఆగండయ్యా, యమగండం వస్తుంది, అప్పుడు కొడితే బేసిక్గా వర్కౌట్ అవుద్ది. అప్పుడు ఇప్పుడో సంవత్సరంలో ఇచ్చేస్తానన్న ఊరుకున్నా. ఆ తర్వాత 6 నెలలు అన్నాం, పోన్లే కదా అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అన్నాం. అన్న రేపు ఇచ్చేస్తానన్నా. నేనేమన్నా రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్నామా, సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తానకి ఎప్పుడు ఇస్తావు? బాపు, అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నువ్వు ఇలా నడి రోడ్డు పైన గొడవ చేయడం ధర్మం కాదు మావయ్య. రే అప్పు తీసుకున్న మగాడు మాట తప్పినా, పెళ్లికా నారద నెల తప్పినా అసహ్యం ఉంటది. ఇచ్చేత కదా. ఇచ్చేతానన్నా. మెల్లగా చెప్తే ఎవడ ఎండ లక్ష్మి, నువ్వు చూడు ఎంటున్నాను కదా అని మన పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేసి మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. పర్లేదు లక్కే, మాట తప్పితే ఏం జరుగుద్దో నీకు ఈ పాటికి అర్థమే ఉంటది. తాపీగా ఆలోచించు, వచ్చే నెలలో మన పెళ్ళి. బానే చేసావురా. థ్యాంక్స్ అన్న. నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తే నీ నటనకి నందు వచ్చేద్ది. అన్న వదినకి ఇదంతా అర్థమై ఉంటుందా? పెచ్చోడా, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రా, పాస్వర్డ్ తెలితే ఫేస్బుక్ మొత్తం చదివేస్తాయి. హలో. హలో, నేను గోవింద్ అండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు ఇంకా రాలేదేంటండి? ఏ భీమవరం తెలివితేటలు చూపిస్తున్నావా? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే నిన్న కూడా మీరు సాయంత్రం వచ్చారని, ఈ రోజు కూడా అదే టైంకి వస్తానని ఊహించి లేట్ గా వచ్చావు. సారీ అండి, తిట్టకండి ప్లీజ్. నీ సారీలు మోసుకెళ్ళడానికి ఇక్కడ లారీలు లేవు. ఈ రోజుకి రావడం కుదరదు, రేపే కలిసేది. అదేంటే, ఈరోజు మనం పార్క్కి వెళ్ళలేదు కదా? లేదు. మరి అతనితో అలా చెప్పావేం? ఈ కోన్ కిస్కా గొట్టం గడికి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏది మామ, స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? లేదు. మరి డిప్రెషనా? అప్పు, అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడి పోయి ఉండి సాటి మొగాడిని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా, పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎదవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా, నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వల్ల అబ్బ కావాలా, అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. ఆయన మామ, నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది, కానీ అమ్మాయిని వదిలేవే? చచ్చా, ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో, ఆమె మాట్లాడి నాకు సాహసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కుపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కలతో చాలా అందంగా ఉందిరా. రే తప్పు రాలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత దగ్గరనా ఆమెను అందుకోలేనురా. ఆకాశం సముద్రం కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా, ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం పుష్పం తోయం ఇచ్చిన అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తాను. ఫలము పుష్పము తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. మేడం మీ కొరియర్, మీ కొరియర్ వచ్చింది మేడం. నాకు బుకే ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు.
మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంప తీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అది ఎక్కడ అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా, నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమేటో తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేనంట. నువ్వు జులై అని మాకు తెలుసంట, కానీ నీ లవ్ అట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోను అనుకుంటున్నావు కదా, సందేహపడదు. నువ్వు పర్ఫెక్ట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యాక ఆర్యా, ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి ప్రేమంటే ఇదేరా అని చూపిస్తా. ఏరా, మీ ఇంట్లో అర్థం లేదా? ఎల్లి ఓసారి మామ్ చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించేటేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్. యా, ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం. ఒరేయ్, నన్ను వదలవే, ఇన్ని చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, ఇంకెవరైనా చూసుకో. పోరా. ఏమే తిక్క డైరెక్టర్, ప్రేమించకపోతే చంపేస్తారా? అరే, ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి, కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే, ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నువ్వు అన్నదిరా, తన ఫ్రెండ్ చేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే? వినర్రా, ఈ అమ్మాయిలో మనస్ఫూర్తిగా ప్రేమించటో మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి, సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాయిన నాలుక మాట చెప్తున్నా, అమ్మతో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. కనపడితేనే ఇలా ఉంది, కనపడిపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి 3 రోజులు అంటే తప్పదు, ప్రభుత్వాలకే తప్పితే. ఎవరి కోసం వెతుకుతున్నావే? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే. పద, ప్లెజెంట్ గా ఉంటుందంట. గుర్తుందా నీకు, 3 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు కదా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావా అని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, తమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాధ్యత అడ్డం వచ్చినా సరే రచ్చ రచ్చే. నో, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? చే కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కీ, నీళ్ళు తాకట్టు పెట్టా.
ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ, నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వాళ్ళని మాట్లాడుకుంటుంటే రమాప్రభకి డైలాగ్ ఉండదు తెలుసా? ఎక్స్ప్రెస్ న్యూస్ ఆలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాతాళ భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దాం అంటే చేస్తుంది అంతే. లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా చెప్తాను. రా లక్కీ. అమ్మా చిన్న, బాగున్నావా? బాగున్నా. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. నేను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ వెధవ, నీకన్నీ పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని, నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా, ఏం తీసుకుంటావు? వద్దంటీ. ఏం వద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడు ఆంటీ. సరే గాని, ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు. లక్ష్మి. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నాన్నమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే, వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైన వాడు, కానీ వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ మీరు అలా అనకండి, మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా, నాకి వెళ్దామా. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త కూర్చో అమ్మా, వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్తారు, మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్. ఈ ఒక్క స్మైల్ చాలు, లైఫ్ టైం హ్యాపీగా అనిపించాలి. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను. నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేనేం విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేయతే డిస్టర్బ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నా. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను. పిచ్చి లక్కీ, మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాననుకుంటావు చెప్పు. నాకు అర్థం కాలేదు. బా, ఇలాంటివి నీకు అర్థం కావలే కానీ బాయ్. రే మొద్దు, ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు, కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా. ఓహో అమ్మ.
అమ్మని చూపించి పడేహాడా. ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు. అవునరా పంతులు. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవింద్? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాళ్ళు చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామా, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చిందిరా. డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో. బాగట్ రే, కాలు కట్టు, కాలు కట్టు. స్టాప్ ఇట్ అయితే. ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మామని ఇంకా కట్టు కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న, నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చావు. గుద్దే గుద్దే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు. ఇలానే తొందరపడ్డావు అనుకో, హీరో విలన్, విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్? గోవింద్ మొద్దుగా విందు అని పిలుస్తుందిరా మావయ్య. నేను విందుని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా శుభం కాడబడింది, బయలుదేరదా. అసలు కది ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. ఎంత మంది చూడలేదురా గో. ఏట్రా ముమ్మెత్కాళ్ళ తిప్పుతున్నావు నడుము, పిచ్చెక్కిందా? మరీ అంత ఆనందం వద్దమ్మా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్లే నాకు. ఓకే, నేను ఒప్పుకోను. అరే రే రే, మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, అరే నువ్వే నోరు ముయ్యరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? టైమింగ్ ఉందా? అలా గింజుకునక్కర్లేదు, నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు. వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో, అయినా పెళ్లిదేముందిలేండి. అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్.
ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేసాను. ఓకే ఓకే వదిలే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే? ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి, ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు గాని రూల్ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కలాలి, పెళ్లి అయిన అమ్మాయిలు పిల్లలు కలాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు? మామ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అబ్బా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేను ఏమన్నా పల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే వామ్మో, ఇంత ఛాలెంజ్ కేసర్ పెట్టిన. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కీ, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచ్చిద్దాము, రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దాదా 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 దా అమ్మ, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా? పదా, ఇల్లా భీమవరముడు సంగతి లక్ష్మీ సంగతి తేల్చేద్దాం. ఏంట్రా తేల్చేది? అది మనల్ని కాదనుకుని వెళ్ళింది, అప్పుడే అది చచ్చినట్లు లెక్క. వదిలే అకై, కెరటం ఎంత ఎత్తుకెగిసినా వెనక్కి రావాల్సిందే. పోలికేంటో నీకు అర్థమైందా పంతులు? నాకేంటి, వాడికే అర్థమై ఉండదు. వెర్రిపీనుగా హీరోయిన్ దక్కలేదని కుళ్ళుకుంటున్నాడు. పంతులరే క్షమించండి అయ్యా, నరమలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. దాన్ని మడిసి పట్టించోట పెట్టుకో. దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సింది. రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే, అవతల అమ్మ ఊరు వెళ్తుంటే ఇక్కడ బంట గదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలియదా? కొడుకు కోడలు స్టాంప్ జగిలా హ్యాపీ గురాలని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో బిందు, వదలండి. చూసావమ్మా, నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా. లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది, అదే మా ఆవిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. చిపోరా, ఎప్పుడు అలాగే అంటావు. వస్తాను లక్కి, మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 డేస్ ఫంక్షన్ అంట. విందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అత్తయ్య, వస్తానమ్మా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, దొరికితే దీనికి పోయాలి, దొరకపోతే నేను తాగాలి. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవే కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాల గురించి. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది దీనికి? సౌండ్
అనిపిస్తుంది మనిషి కనిపించేది ఏంటి? పాస్తా సామాన్లు కొంటాం. వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా? పాస్తా సామాన్లు కొంటాం. నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాను రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాత ఇచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాతిచ్చిన స్థలాన్ని తాతిచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు, తాతిచ్చిన స్కూటర్ని తాతిచ్చిన కడ్డాన్ని తాతిచ్చిన మొలతని వాడతానంటారు సార్. రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను. రే, నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంత ఎక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఏ స్కూటర్. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటల మీద కాదు. ఇంకెక్కడ శోభనం, కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు రాపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమ్మా? సోది సీన్ లేని టీవీ సీరియలు, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. జిప్పా ఈ టాబ్లెట్ మీ ఆవిడకై, తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ అంటే ఏమో చేద్దానండి. వెళ్ళిపోయాడా? దీనికి ఈ స్పీడే తగ్గలేదు. ఆర్ఎన్ వాయించకుండా బండి వెళ్తాడేమో, యాక్సిడెంట్ అయిపోదా? బాబాయ్. విందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దొద్దు. లక్కీ మంచి నిండా. ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా? ఫుల్ మీల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 మినిట్స్ లో రెడీ చేస్తాను. హలో రై, మావిడితో మంచినీళ్ళు తాగించారా? ఏరా టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా, ఇలా అయితే ఈ సినిమా నీ కోసం సీక్వెల్ చేయాలి, ముందు టాబ్లెట్. ప్రొడ్యూసర్ మరి అలాగేరా. నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ముందు ఆ పని చూడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి ఒంట్లో బాలేదా? బానే ఉంది, ఎందుకు అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. ఒక గ్లాస్ మంచినీళ్ళు. టాబ్లెట్ కలిపివనా కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కోడైరెక్టర్ చేత కానివ్వడం అయితే అప్పుడంటే సీన్ వివరిస్తాడని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది ఈ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరల్లీ నాట్ గెటింగ్ బెస్ట్ ఐ గైస్. నీకు ఇది రాదు కదా, రిపిడెక్స్ బుక్ కొనుక్కో. లక్కీ లక్కీ లక్కీ. హాయ్. హాయ్. ఏంటే మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళ తెగ తెగగా మాట్లాడుతున్నాడు. కొంచెం స్క్రూ బిగించానులే, అందుకే కోపం వచ్చింది. లక్కీ, ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ
ఇలాంటిది సరికాదే. భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కళ్ళు రెండున్నా చూపు మాత్రం ఒకటే. ఒక కన్ను ఏడిస్తే ఇంకో కన్ను కూడా ఏడ్చినట్లే. అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే. ఆ విషయం నాకు తెలుసే, కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య. నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు. అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను. సరే, కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన బీ కేర్ఫుల్. పెళ్లికి ముందు మళ్ళీ తీగలా ఉండేది, పెళ్ళైన తర్వాత కరెంట్ తీగలా తయారైంది. మాట్లాడుతుంటేనే షాక్ కొట్టేస్తుంది. హలో ఎరాలుడు, ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నాలమని చేస్తాను. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట. ఏడు శోభనం జరగకుండా పిల్లలను కంటావా? అలా జరగడానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా మావయ్య. చీకట్లో బాణాలే చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా? నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రోమాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షాట్ వేసుకో. బాబాయ్ ఎరా, ఆడంటే కొత్త పెళ్ళికొడుకు బిజీగా ఉంటాడు. నువ్వెందుకు ఎత్తట్లేదురా ఫోన్? అదే మీ వాడి సలహాలు ఇస్తాను బాబాయ్. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభన తీసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏదరేదట బాబాయ్. అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి. అది అల్లుడు సంగతి, నీకు ఎలాగో ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చెయ్యి మామయ్య. ఓస్, నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా. అది కూడా నేనే చెప్తాలే. చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి, బాగా పైకి వస్తావు. ఒరే రమేష్, నా చేతిలో చచ్చావరా. ఏంట్రా టైంగా టైంలో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా, రాత్రంతా జుమ్తారి జమానా? జుమ్తారి జమానా కాదురా, జమానా దీవానా. నాకు తెలుసురా, నువ్వు కమెడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి శుభకాడ వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా వచ్చా. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకుని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు. అరే నీకోసం నా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నా. అరే ఏసీలో ఎవడైనా తాగుతున్నారు ఏదైనా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తి నిర్వేదం చెప్తాను. ఉండరా, ముందు మందు తర్వాత సోళ్ళు. వాటర్ లేదు, మంచి జోరు మీద ఉన్నాడు. ఏరా, నా లైఫ్కి స్క్రీన్ ప్లే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మావయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీ టు సీ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా, నీ కథకు మాట్లాడు రాసిండో, దర్శకత్వం ఎవరు చేసిందో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుకుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగా అలాంటిది ముఖేష్ చూసిన లాంటి ముష్టి విలన్ కొట్టాను నన్ను కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. అవ్వాలనే కదా తాగింది, ఇప్పుడు చూడు సరా సరే వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. అర్థమైందా? పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా, ఇప్పుడు చూడు కోతం మొదలైంది. తాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెలుసుకుంటా. ఆ తర్వాత నీ సంగతి ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది, ఇక చాలు.
పెళ్ళామా వస్తే పెళ్ళామా సినిమా టైటిల్లో ఇదేదో బాగుంది, ఎవరికైనా అమ్మేయాలి. వస్తే హీరోయిన్ ఏంటి తాగొచ్చి వాగుతున్నావు? ఇడియట్, వాగడానికి తాగొచ్చని నేనేంటి? ఎవడైనా వాగడానికి తాగుతాడు. ఇప్పుడేమంటావు? నాకు అర్జెంట్గా ఒక ముద్దు కావాలి. ముద్ద ముద్దే ఇవ్వాలి, ఇవ్వు, రేపు తిరిగి ఇచ్చే. సరే నీ ఇష్టం. నిజంగా ఓకేనా? మందు కంపు. మందు కంప? ఒక్క నిమిషమా, వన్ మినిట్లో వస్తా, వన్ మినిట్. ఒరే మావా, నా పిల్లం శోభనని కొప్పుకుంది, ఇక చూడు, ఒకే కాన్ఫ్లో ఇద్దరిని గంట, నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్ఫ్లో నలుగురిని గంట, ఆ తర్వాత ఆరుగురిని గంట. దేశానికి ఒక క్రికెట్ టీంని అందించిన రుణం తీర్చుకుంటా. 2, 4, 6 పన్నెండా? ఒకటి ఎక్కువేడా? పర్లేదు, అంపైర్లా పని ఉంటాలే. ఏమైనా మామా, నేను హీరోని, నువ్వు విలన్వి. నేను కామెడియన్ని కాదు, నేను హీరోని, నువ్వు విలన్వి, అంతే. ఇంకా వాసన పోలేదు. ఇంకా వాసన పోలేదు. 2 seconds సార్, 2 seconds. మౌత్ ఫిస్టర్ బాటిల్ మొత్తం తాగేసా, తాగేసా. పడుకున్నావా? జస్ట్ మిస్ యా. ముద్దు అది తుడుచుకో. మౌత్ వాష్ ఉంది కదా, బాటిల్ మొత్తం తాగేస్తా. విందు లక్కీ అమ్మ జక్క. లక్కీ, 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 లక్కీ. లేచావా? లేచా కానీ నువ్వెక్కడ? అరుంధత్ సినిమాలో అగోర్లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేను వచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటల్లో, ఫైట్లో కాదు. అంటే? వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడ? డెఫినెట్ గా ఇదే. అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. అరే ఇది పాల గిన్నెనా? ఆ ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా? పేరా అలా అడిగావు? ఆ ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలోడా. ఇదేంట్రా, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి? అయ్యి ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బాగు చేయించుకోరా మరి, అదృష్టం నాదిరా. సెన్సర్లో కత్తెరపడిన సినిమా, నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్లో. అమ్మా ఒక ముద్దుంటే పెట్టు తల్లి. ఈట కొట్టరా బాబు, ఇంట్లో ఆడలేదు. వెళ్ళు. ఆడవద్దు బాబు, వర్ణం చాలు తండ్రి. అరే నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. హలో ఉండేహా, వచ్చేస్తున్నా బాబు. మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు, ఒక్క 2 మిలిసి పెట్టించండి. 2 మిలిసి దగ్గర నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం, అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు మీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగా కలవండి, అన్ని సదురుకుంటాయి. బెగ్గర బెగ్గర్లా ఉండు, దగ్గరకు రా. కోపడకండి, కులక్కడ తినండి, పని జరుగుతుంది. బతుకు పోసే పిల్లమ్మా, చూసావా, నీ వల్ల నేను అడుక్కు తినే వాడి గుడిలో ఒకవైపోయాను. అయినా సరే వంట చేస్తాం అంతే. ఈరోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్, ఆ తర్వాత నా శోభనం సూపర్ హిట్. గోవింద్ కొనమే,
గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు కాలిగా ఉన్నావని కూర అంటున్నావా? అయ్యో చంపేస్తాడు రే. ఆల్రెడీ కోడిని చంపి కూర అండవు, నన్నేం చంపుతావు కానీ? ఏడ్చాలే కానీ ముందు దీనికి ఒక ప్లాన్ చెప్పు. ఏముంది, జెర్సీ పుడకపోతే మెత్త కొడుకుద్ది. నేను అడిగింది కూర గురించి కాదు, శుభ్రం గురించి. ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు. మళ్ళీ డబ్బులా? మళ్ళీ డబ్బులా? ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జెండర్ నాలెడ్జ్ కోసం అడిగా. సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని ఇదిగో, ఇది నీ కోసం బ్యాంక్ అకౌంట్ నుంచి తెప్పించా. అరే ఎలా బాగుపడతారో నువ్వు. మన వీధి చివర దొరికే పాన్ షాప్ లో స్ప్రే అయ్యింది, దీనికోసం బ్యాంక్ లో దాకా పోవాలా? ఇది మామూలు స్ప్రే కాదు, మరి ఆర్ఎంపి స్ప్రే. రగులుతుంది మొగిలి పొద, ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలోళ్ళకు కూడా మూడొచ్చి రగులుతుంది. రగులుతుంది ఒట్టు. ఎన్నిసార్లు ఒట్టేయాలరా? ఒకసారి తాత మీద ఒట్టేసినా, అమ్మాయి పేరే పేరు గజర్, ఆ అమ్మాయి మీద ఒట్టేసినా, ఈసారి నీ మీద ఒట్టేయాలా? మా మామయ్య మీద ఒట్టేయరా, పోతే మా బాబాయ్ పోతాడు. ఆవిడ వస్తుంది. ఆపో, ఎక్స్ట్రా లాదు, ముందు ఈ పని సకం చేయి. నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు. నువ్వు వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంటా నేను. అదే నా ప్రాబ్లం. వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి, శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి. నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో. నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు. రగులుతోంది మోగలి పోదా. అరే రమేషు, నువ్వు ఇచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనని ఎవ్వరూ ఆపలేదు. ఒకసే లక్కీ, ఈరోజు నీ సంగతి చెప్తా. బిందు, చేతిలో ఏంటది? అది ఇది అది ఇది. చాలా బాధపడుతున్నాను బిందు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు. నీకెలా ఉందో కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. తప్పు చేయడానికి నీకు 100 అడ్డదారులు దొరికాయి, కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు. అంతే కదా, దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, భార్య చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నావు. నువ్వు నువ్వు దేన్నైనా సంపాదించడం నేర్చుకో, నేర్చుకో, దొంగలించడం కాదు. Want job, ma'am. I Govindraju, BA pass, good person from Bhimvaram. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్, ఇక్కడ BA కి జాబ్స్ దొరకవు. ఇది పెద్ద MD లా పోజ్ కొడుతుంది. ఏయ్, ఏంటి మ్యాటర్? నో మ్యాటర్, ఓన్లీ మీటర్. ఐ వాంట్ జాబ్. నువ్వు జాబ్ కోసం రాలేదని నాకు తెలుసులే, నాకు సైట్ కొట్టడానికి వచ్చావు. ఏంటని ఏదో కాన్ఫిడెన్స్? దగ్గరకు వచ్చి నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తావు? అయినా నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? పెట్ట మోం దానా. యూ ఈడియట్ రాస్కెల్. పోవే నా ఈ సిరుపు పెద్ద కారి. అదే భాష. లో వచ్చిందా పీకుంటావు ఎందుకు? సార్, ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి వాడి పేరేంటి, చంటి, వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? యూ యూ యూజ్లెస్ గర్ల్. అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది. సార్, ఏం చేశాను సార్? నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా? కాదు సార్. మరి ఎలా చేస్తాం? ఎంతో మంది ముక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు, కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదుగా సార్. నేను చేస్తాను సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే, ట్రై చేయి. ఓకే సార్.
దొంగ దొంగ దొంగ. మీ ఆఫీస్ లో బిఏ వాళ్ళకి జాబ్ ఇచ్చే రోజు నన్ను పిలువు, వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా. సమంత అనుకుని పూజ కొడుతుంది. సార్ సిస్టమ్ ఓకే సార్. వెల్ డన్. అతను ఎక్కడ? వెళ్ళిపోయాడు సార్. అయితే వెంటనే అతన్ని పిలవండి. రెజ్యూమ్ ఇవ్వలేదు సార్. అయిన వాడు నాలాగే జీనియస్, కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట. అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి. ఎస్ సార్. ఉద్యోగం వచ్చిందా? స్కూటర్ పోయింది. స్కూటర్ పోయిందా? దేశంలో దరిద్రం ఉందని నాకు తెలుసు, గాని నీ స్కూటర్ దొబ్బేసేంత దరిద్రుడు ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది. అయ్యో విందా. విందు, బయటికి అక్కర్లేదు. నేనే రోజు కలిసి పడుకోవడం వద్దనలేదు, కాపురం వద్దన్నాను. మనిద్దరు లిమిట్స్ లో ఉంటే ఏం కాదు. జాబ్ వచ్చినప్పుడే వస్తుందిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. అది ఒరిజినల్ సర్టిఫికెట్ ఇమ్మని చెప్పారు. ఈరోజు రాత్రి శోభనకి రెడీగా ఉంది. వామ్మో, ఇంత పెద్ద లైన్ ఎప్పటికవుతుంది? గట్టిగా ఊపిరి పెంచండి. ఫ్రెషర్స్కి శిక్షణ ఇచ్చి అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దబడ్ను. అది కదా మనకు కావాల్సింది. మేడం మేడం మేడం. ఎస్. నా వంతు ఇప్పుడు మేడం. వాళ్ళంతా అయ్యే వరకు వెయిట్ చేయ. మేడం వాళ్ళందరికీ డ్రెస్ నేనే బాగా వేసుకున్నాను మేడం. ప్లీజ్ రావుకరం వచ్చేసింది. ప్లీజ్ కూర్చో. చూసుకోండి మేడం. మేడం అవన్నీ మేడం. ఈ జాబ్ కావాలంటే ఈ టెస్ట్లు అన్ని పాస్ అవ్వాల్సిందే. టెస్టులు పాస్ అవ్వాలా? మరి నేను వెళ్ళొచ్చుగా? వెళ్ళు. చెప్పచ్చుగా ముందు. మరి నేనే. ఓకే, లోపల బాస్ ఉన్నాడు, వెళ్ళి కలు. ఇంకెంత మంది కలవాలి మేడం? రావు కలవ వచ్చేస్తుంది ముందే. కాసేపు ఇక్కడే ఉంటే యమగండం కూడా వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓహో కూర్చున్నావా? ఎస్ సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నావా? మీరు ఏ కండిషన్ పెట్టినా నాకు ఓకే సార్, నాకు మాత్రం జాబ్ కావాలి. ఏ పని అయినా చేయడానికి ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ముందు సంతకం పెట్టేవాడు సార్, రాహు వచ్చేస్తున్నాడు. రాహుల్? వాడెవడు? రాహుల్ గా సార్, రాహు. ఎవడో ఒకడు. వాడి బాడీ మెజర్మెంట్స్ కావాలి. వాడు మా టర్మ్స్ అండ్ కండిషన్ సార్. శుభమార్ మొదటిసారి జాబ్ లో చేరుతున్నాను, ముందు సంతకం పెట్టేవాడు సార్. ప్లీజ్. చేసేసాను సార్. సంతకం పెట్టేసావా? పెట్టేశారు సార్. సరే ఇప్పుడైనా నేను చెప్పే కండిషన్ సార్. సంతకం పెట్టేశాక కండిషన్ విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. హావ్ ఆల్ యువర్స్.
నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి, కానీ అవి ఇక్కడ పనిచేయ. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ కంపెనీకి యజమానిని నేనే అని ధృవీకరిస్తూ సంతకం చేశావు. ఇంత అమాయకులా ఉన్నారేంటి సార్? నేను వచ్చి రాగానే కంపెనీ నాకు అప్పగించేస్తారా? కొంచెం అనుభవం కావాలి సార్. వారం రోజులు 10 రోజులు నా పని చూసి అప్పుడు నా కంపెనీ అప్పగించండి. అది పోలీసులు వచ్చినప్పుడు. పోలీసులు వస్తారా? ఏ వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా? చెప్పేది విని అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏమిటి నీకు అర్థమైంది? పోలీసులు ఉద్యోగం కోసం మిమ్మల్ని చంపుకు తింటున్నారు, వాళ్ళ బాధపడలేక మీరు కంపెనీ నాకు అప్పగించేశారు. ఇప్పుడు కంపెనీలో నేనేం చేయాలి సార్? ఓహో రే అని అరవాలా సార్? అని తల మీద కొట్టుకోవాలి సార్? ఆల్రెడీ పీక్కుని వచ్చాను సార్. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది సార్. రే అని గట్టిగా అరిచి నుదుటి మీద టప్ టప్ అని కొట్టుకుని జుట్టు పీక్కోవాలి. ఇలా చేసి కంపెనీకి లాభాలు వస్తాయి సార్. ఎవరు రాకడా, వీడు నన్ను చంపేస్తున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. తర్వాత ఏం చేయాలి సార్? చెప్తారా? చెప్తా. పట్టుకో రే. ఫస్ట్ చేసారు కూర్చోవచ్చు. వాడికి ఏం చెయ్యాలో చెప్పావా? చెప్పాలని చాలా ట్రై చేశాను సార్, కానీ వాడు అస్సలు వినట్లేదు. ఏమవుతాడో ఏంటో. హలో సార్. దేవుడా, ఈరోజు నా ఫస్ట్ అసైన్మెంట్. అంతా మంచి జరిగేలా చూడు దేవుడా, మంచి జరిగేలా చూడు దేవుడా. హలో సార్. హలో సార్. హలో సార్. ఐఎమ్ గోవిందరాజు ఫ్రమ్ పింక్ ఆఫీస్. మీకు సేవ చేద్దామని వచ్చాను సార్. కూర్చోండి. ఓకే సార్. నైస్ డాన్స్ సార్, వెరీ ఫ్లెక్సిబిలిటీ, ఐ లైక్ ఇట్. ఒకసారి మాట ఏంటండి ఉద్యోగం? నాకు ముందు చెప్పాలి కదా. చెప్పడానికి ప్రయత్నించాం కానీ నువ్వే వినలేదు. నేను ఉద్యోగం చేయను సార్. సరే మరి ఓ 10 లక్షలు కట్టు. 10 లక్షలు కట్టకపోతే అప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వం కదా. పోలీసులకు చెప్తా కదా. చెప్పుకో, ఎందుకంటే ఈ కంపెనీకి యజమానివి నువ్వే కదా. అలా అని సంతకం కూడా చేశావు. అది పోతే అలాంటి జిరాక్స్ కాపీలు 100. దొంగ తొండి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెల రోజులు నువ్వు పనిచేయాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు నువ్వు మాకు కట్టాలి. కాదు కూడదని పోలీస్ స్టేషన్ కి వెళ్ళావనుకో, అక్కడికి వచ్చి ఇతనే మా యజమాని అని చెప్తా. హలో, ఫేసులు అన్ని రంగులు మార్చవలసిన అవసరం లేదమ్మా. ఒక్కసారి బ్యాక్ లుక్ ఇచ్చుకో. ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్. ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్ నో అవుట్గోయింగ్. ఇలా చెప్పాలి. పైగా ఇది అప్పుడు ఇప్పుడు పేలిపోయే ఆటంబాంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళా ఫోన్ చేస్తుంది. జాబ్ గురించి చెప్తే 2 పీకుద్ది, జాబ్ రాలేదని చెప్తే బూతులు తిట్టుద్ది. ఏం చేయాలరా బాబు? విందు విందు, జాబ్ వచ్చిందా? విందు ఎలా ఉన్నాను? 3D సినిమాలో దయ్యంలా ఉన్నావు. ఎప్పుడు వెటకరాలేనా? ఇవాళ నుంచి నీకు నో బౌండరీస్. రెచ్చిపు. అసలు విషయం చెప్తే నువ్వు రెచ్చిపోతావు. అంటే జాబ్ రాలేదు. అంటే ఈ జాబ్ కూడా గోవిందేగా? శోభన్ గదిలో చెప్పాను కాబట్టి పూలతో కొట్టింది, అదే రోడ్డు మీద చెప్పుంటే రాళ్ళతో కొట్టేది. కాఫీ. ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవా?
ఉన్నాయి, ఆకలి కోసం వెయిటింగ్. ఈ గ్యాప్లో పేపర్ అది. ఈడొకడు కస్టమర్ కేర్లో టైం చూసుకుని ఫోన్ చేస్తాడు. మావయ్య అల్లుడు, నాకు ఉద్యోగం వచ్చింది మావయ్య. నా కూతురు వాంతి చేసుకుంది. అలాంటి వాంతులు చాలా సార్లు అయ్యాయి. తిండరక్క వాంతి చేసుకుందాం మావయ్య. మావయ్య నీకు మళ్ళీ చేస్తా, నీకు మళ్ళీ చేస్తాడే. హలో. వామ్మ, కొంపదీశ్ పింక్ ఆఫీస్ నుంచి చూడండి ఫోన్ చేశాడా? నేను చూసుకుంటాను. మా ఆయనకేం చెప్పక్కర్లేదులేండి. పర్లేదు, నేను ఖచ్చితంగా ఆఫీస్ నుంచి అనుకుంటా ఉంటాను. ఓకే. ఏంటి విషయం? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట. విందు, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. హలో మేడం, కొంచెం మైటికి ఫోన్ చేయకండి, అవసరం అయితే నేనే వస్తాను. ఓకే. ఉద్యోగం చేయనంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, నీకు టాప్ లేచిపోయింది. లక్కీ, 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 ఎక్కడికి వెళ్ళింది? ఏమంటుందబ్బా? స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. అందరూ షాపింగ్ కి వెళ్ళారా? బట్టలన్నీ వేస్ట్ గా కొని డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? నా పెళ్ళాం అలాంటి కాదులే. చేసుకోవాలంటే మా దగ్గర. నాకు ప్రమోషన్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరికి పబ్ లో పార్టీ ఇస్తున్నా. నా పెళ్ళాం తాగడానికి పాలేవదు, ఇంకా పార్టీ ఏమిస్తుంది? నేను నమ్మను. రాత్రి పదైనా ఇంటికి రాని భార్య ఏమైంది? పోలీసులు భర్తను అరెస్ట్ చేసి చితకబాదారు. అప్పుడు తెలిసిన నిజం ఏంటి తెలుసుకోవాలనుందా? డోంట్ గో అవే, ఐ విల్ కమ్ బ్యాక్. చెయ్, ఏదవ ఛానల్ అసలే టెన్షన్ తో చేస్తుందో. ఈ దయ్యం గారు ఇంకా భయపడుతున్నాడు. ఇంట్లోకి లేట్ అయింది, ఆఫీస్ లో వర్క్ ఎక్కిపోయిందా? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? నేను చాలా సార్లు చేశాను. కమ్ ఆన్ విందు, ఫోన్ చార్జింగ్ అయిపోయింది. అరే భోజనం. ఐఎమ్ టైర్డ్, నువ్వు తిను, నేను ఫ్రెష్ అవుతాను. ఎందుకు ఇలా ఉంది? రాత్రి కదా ఎంగేజ్మెంట్ జరిగింది, ఒకసారి కంగ్రాట్స్ చెప్తే బెటర్. మళ్ళీ రిస్క్. హాయ్ గీత, కంగ్రాచులేషన్స్. దేనికి? అదేంటి, కుమారి గీత నుంచి శ్రీమతి గీత అవబోతున్నావు కదా, కంగ్రాట్స్ చెప్పాలి కదా మరి. ఓయ్, నా పేరు కుమారి గీతే, నేనేం పేరు మార్చుకోలేదు. అదేంటి, రాత్రి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఎవరు చెప్పారు నీకు? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ వెళ్ళాను. రాత్రి నా కర వచ్చింది. నీకు పెళ్ళాక వెటకరాలు బాగా ఎక్కువాయి, కానీ నా బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా, బాయ్. ముప్పై రోజులు ఎప్పుడు గడుస్తాయో నేను ఎప్పటికి. హాయ్ గోవిందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం వర్క్ రెడీగా ఉందయ్యా. సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. అదేం కుదరదు, నువ్వు వెంటనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 కు వెళ్ళు. కస్టమర్ అక్కడ కారులో వచ్చి నేను పికప్ చేసుకుంటాను. చెయ్. ఫస్ట్ అసైన్మెంట్ ఇండోర్ లోనే అంత చెండాలంగా ఉంది, ఇప్పుడు లొకేషన్ అవుట్డోర్ కి మార్చారు. నా పరిస్థితి ఏంటో ఏమో. ఓకే రైట్. దేవుడా, గండం దాటించమంటే గుండంలో పడేసావు, ఇలా కాపాడతావేమో. నంబర్ కరెక్టే, నా బతికెట్టు పోతుందో ఏమో, నాకే అర్థం కాదు. హాయ్. హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా? యూ నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంకి తిరిగేసారేంటి? బహుశా 62 అయి ఉంటాయి కదా. యూ సిల్లీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా అన్న. ఒరేయ్ బాస్గా, సన్యాసి దొరికేటి అని సిల్కు సొక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. చిరురమి, నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా? అది కాదురా, నీ అసైన్మెంట్ గొప్పగా ఉంటుందని తలుచుకుంటే నేను నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా,
నాకు వరకు పుడుతుందిరా, ఆ ముసలమ్మ తలుచుకుంటేనే. యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా భయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. సారీ, నేను ఈ ఉద్యోగం బారి నుండి ఎలా బయటపడాలరా? మెల్లా గడిపేరా, ఆల్రెడీ 10 రోజులు గడిచాయి, ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికేట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా పరిస్థితి స్కేలు ముద్రి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా, ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు? సరేరా, థ్యాంక్ యూ రా. అయ్యో, జోక్ చేశారా? ఆ రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా, నువ్వు సరిగ్గా పని చేయటం లేదని తెలుస్తుంది. పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ, మరి పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయ్యా. ఈ తొక్కుల పని అంత కమిటీ పడేయడం నా వల్ల కాదు, కానీ నన్ను వదిలేను సార్, ప్లీజ్. సైరా, కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు, పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయించు. నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించాను సార్, పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తాను. హాయ్ గోవింద్ రాజ్. హాయ్. ఏంటో ఇలా చేశాను, నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని, నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యను పడకుండా నా మాన ప్రాణాలు కాపాడావు. అప్పుడు ఎప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర కాటన్ చీర అనే తేడా లేకుండా కళామందిర్ చీరలు ఇచ్చి ఆదుకున్నావట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్ నా శీలాన్ని కాపాడవంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నా, డిస్టర్బ్ చేశానా? ఏదో మా డైరెక్టర్ తో నా బాధలు చెప్పుకుంటున్నా. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశాడేటి? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీకోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్, వెంటనే గెస్ట్ హౌస్ కు వెళ్ళు, అక్కడికి ఎరచెరు కట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది, పండుగ చేసుకో. వస్తే రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప బూతు వైద్యుడు పంపించాడు, నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషులు పంపుతారు. చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే, మొదట ఎవరినైనా భయపడే 0.5 గంట దగ్గరకి పంపారు, తర్వాత వాళ్ళని కూడా భయపడే ముసల్దాన్ దగ్గరకి పంపారు, ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే. ఇప్పుడు లేదంట, వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఇంట్లోకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు? నేను బాత్రూమ్ లో కాలు జారి పడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, దీని వల్ల కలవలేకపోయాను. కాల్ జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాల్ జారిందా? ఆ కాల్ జారటం కాదు, బాత్రూమ్ లో కాల్ జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్తి, పైగా ఎరచీరేసుకుంది, కొంపదీసి లక్కీ అన్న క్లయింట్. చచ్చా, లక్కీ అన్నది కాదులే. లక్కీ, ఈరోజు సినిమాకి వెళ్ళామా? ఈ బెణికిన కాల్తోనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, ఆటో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే. అలాగే ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకు? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. మొగుడితో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళి అయింది, శోభనం లేట్ అయిందంట, అందుకే ఏ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. పేరేంటి? ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. బిందు, ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. అడిగితే
హలో గోవింద్ రాజు హియర్, హూ ఇస్ ఆన్ ద లైన్? గోవింద్ గారి బాస్ ఆన్ ద లైన్, ఏం కావాలి? హలో సార్. సార్ ఇప్పుడు నా క్లయింట్కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదురుతుందో అడగండి సార్. ఎందుకు అలా అడగాలి అంటే, నేను చేతిలో ప్రసాదం పట్టుకుని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే చెప్తాలే. ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో. ఆ అమ్మాయికి వాడు రావడానికి కుదరదట, వాళ్ళ హస్బెండ్ని గుడికి తీసుకెళ్ళింది. నువ్వు హేరా, ఎప్పుడు సినిమాలు చూడలేదా? నువ్వు నా బయటాత్మవి. ఏడ్చావులే, నువ్వే నా అంతరాత్మవి. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? హీరో కష్టాలు ఉన్నప్పుడు రావడం నా నైజం. ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నావు. నీ పిల్లం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందని నీ అనుమానం. అనుమానం ఏంటి? నిజమే. మొన్నేమో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని అబద్ధం చెప్పింది, నిన్నేమో ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఎవరినో కలవలేకపోయాలని చెప్పింది. పాపం, నిజం చెప్పి నిన్ను హర్ట్ చేయడం ఎందుకని? అబద్ధం చెప్పుంటుందేమో. నిజం చెప్పి నన్ను హర్ట్ చేసినా సంతోషించేవాని, కానీ అబద్ధం చెప్పి నన్ను హ్యాపీగా ఉంచాలని చూస్తుంది. అందుకే హర్ట్ అవుతున్నాను. ఈ ఎదవ కవిత్వం అంతా ఎందుకురా? నీకు నీ పిల్ల మీద అనుమానం వచ్చింది, అది నిజమా కాదని గింజుకుంటున్నావు. ఒప్పుకో, నాకు నా పిల్ల మీద అనుమానం లేదు. మావిడ బంగారం. ఒరే ఎదవా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్లో పాండవ వనవాసం తీయకు, జఫాలు అయిపోతావు. ఎదవా సలహాలు ఇవ్వకు, అయినా నేను పిలువకుండా బయటకు ఎందుకు వచ్చావు? దొబ్బే, డైరెక్టర్ పిలిచాడు, వెళ్ళిపోతా. హాయ్. హాయ్. నీకు గుడ్ న్యూస్? నా బొంద గుడ్ న్యూస్. ఈ గెస్ట్ హౌస్ లోను ఒక కురువి దెయ్యాన్ని పెట్టుంటారు, నన్ను అక్కడికి వెళ్ళమంటారు, అంతేకా? ఆ లేడీ నిన్ను వదిలేసింది. నీతో లేట్ అవుతుందని త్వరగా ఎవరినైనా పంపమంటే బాస్ వేరే అబ్బాయిని పంపాడు. అయ్యా బాబోయ్, కొంప ముంచేశాడు. ఎక్కడికి? గేట్లోకి. వెళ్ళకపోతే నా కొంప కొల్లీ అయిపోతుంది. అయ్యో గోవింద. ఆటో అమీర్ పెట్టుకోండి. ఏమైందయ్యా? పెట్రోల్ అయిపోయింది సార్. పెట్రోల్ అయిపోయిందా? అవును సార్. డీజిల్ తో మేనేజ్ చేసుకోవచ్చు కదా. నిన్నెప్పుడు దొబ్బేశానో ఆ ఆడియన్స్ కూడా తెలీదే. ఆ పల్లెటూరు రోడ్డు దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి నా ప్రాణం తింటున్నావు. నీ వల్ల పెళ్లి లేదు, ఏం లేదు. ఇన్ని రోజుల నుంచి ఒక్కరోజే నన్ను మోసావా? నేను నిన్ను తోయడం తప్ప చాచాచా నిన్ను భరించడం నా వల్ల కాదు. పచ్చ కళ్యాణి, పచ్చ కళ్యాణి, పచ్చ కళ్యాణి. అట్లుందో అలానే ఉంది. ఇది నా స్కూటర్. అది కాదు సార్, ఇదో పల్లెటూరు రాజేష్ ఖన్నా దగ్గర దొబ్బేశాను. మాయాబజార్ సినిమా కళలో తీసినంత మాత్రం గుర్తుపట్టవారా? ఆ రాజేష్ ఖన్నా నేనే, ఈ రణబీర్ కపూర్ నేనే. అవును. బాగున్నాను. బాగున్నానా? కిగ్గొట్టు. నా వల్ల కాదు, ఇలా మీ దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి తోసుకుని తోసుకుని తిరుగుతున్నాను. నా పంచ కళ్యాణి నాకే లొంగుతుంది. అదే కదా. పంచకళ్యాణికి ఆకలిస్తుంది, చేస్తా. అమ్మయ్య మంచి ప్లేస్ లాగింది. ఒక హాఫ్ లీటర్ ఇచ్చే ప్లీజ్.
అదే భీమవరం. ఎంత కాలానికి కరెక్ట్ గా దొరికావు, ఇవాళ అటు ఇటు తేల్చా. తేల్చదయా, ముంచేయండి. అవునా అన్న, మనం విలన్స్, వీణి వీడి స్కూటర్ని ముంచి పడేద్దాం పద. రేయ్, నీ పంచ కళ్యాణ్ నేను కొట్టం కాదురా, నీ చెత్తు నువ్వే కొట్టాలి. క్యాచ్ కొట్టేయాలా? తప్పదా? తప్పదా, చెత్త కొట్టాలి. ఇంకుడుగాలు కొట్టండి. కొట్టడే ఇంకుడుగాలు కాదురా, బాదం పప్పులు కొట్టండి. కొడతా. క్లైమాక్స్ రా ఇది. కామెడీ అంటే కామెడీ అలా ఉండనివ్వండి, హీరోని చేయొద్దు. అది స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ కింద పెట్టారండి. పోయింది పోయింది. అది నాకేమండి, క్లీన్ అండ్ గ్రీన్ కదా. పట్టుకో. టేక్ కేర్. సేవ్ చేసేమంటారా? ఆర్సీ బుక్ ఉండదా? ఇదిగో లైసెన్స్ ఉండదా? ఉన్నా సార్. నీ బోరా. ఓకే. స్టాప్ స్టాప్! సిటీలో పొగ చిమ్ముకుంటూ వెళ్ళే స్కూటర్ గాడి వీడియో కదూ. స్టాప్ 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 స్టాప్! ఏయ్, ఈ రోజు నీ పని నీ స్కూటర్ పని అయిపోయిందిరా. పాత సామాన్లు గంట ఇప్పటికీ వదలవారా? కానీ ఈరోజు సూపర్ టైమింగ్ లో వచ్చావు. ఏం కొంటావరా? పాత సామాన్లు గంట. ఏం కొంటావరా? పాత సామాన్లు. ఏం కొంటావరా? పాత సామాన్లు. ఏం కొంటావరా? ఏం కావాలి సార్? ఆర్సీయా? ప్రతి ఒక్కటి కామెడీ అంటే లైట్ అయిపోయింది. జీవితం ఆటో దొరికింది, డక్కి ఎక్కడుందో. నా జీవితంతో ఆడేసుకుంటుంది. సరే, ఇక్కడి వరకు వచ్చాం కదా, లోపల ఎవరున్నారో చూద్దాం. తెలిసిపోద్ది. ఏమైంది? మీ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేశాం. ఆపరేషన్? ఏంటమ్మా? అవునరా, మీ అమ్మకు సడన్ గా హార్ట్అటాక్ వచ్చింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నీ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ అని వచ్చింది. వెంటనే మీ ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి నీ భార్యకి మొత్తం విషయం చెప్పాం. తనే తీసుకొచ్చి హాస్పిటల్ చేర్పించింది. ఆ విషయం నాకేం చెప్పలేదు? నేను నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటే తనే వద్దంది. నేను చూసుకుంటాను, మా ఆయనకేం చెప్పక్కర్లేదు. నీకు అమ్మంటే ఎంతో ఇష్టమని, పైగా ఈ విషయం తెలిస్తే కుంగిపోతావని, నీ దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పి తనే అన్నీ చూసుకుంది. మంచి ఆసుపత్రి చూసి ఆపరేషన్ చేయించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడే ఇల్లు తీసుకుని డాక్టర్ చేత రోజు పరీక్ష చేస్తుంది. చిన్న అత్తమావనట్టొచ్చారని అనాథాశ్రమంలో చేర్పించే ఈ రోజుల్లో అత్త కోసం తన ఒంటి మీద బంగారాన్ని అమ్మేసి బంగారం లాంటి కోడల్ని తెచ్చావురా. నువ్వు మాట్లాడకే అల్లుడు, నేను ఒక మాట చెప్తాను విను. నిజంగా నీ భార్య బంగారం. నేను ఇక్కడ ఉన్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనేదో పని మీద వెళ్తుంటే లక్కీ ఇంట్లోంచి బయటకు వచ్చిందమ్మా. విషయం తెలుసుకుందామనే లోపు ఆటోలో వెళ్ళిపోయింది. ఏంటా లోపలికి చూస్తే. అందుకే లక్కీ నీతో చెప్పొద్దందిరా, మరీ అలా బాధపడితే ఎలారా? అవునరాలుడు, మీ అమ్మకి ఏమీ కాదు, నువ్వు బాధపడకు. నేను ఆలోచించేది అది కాదు, దేవత లాంటి లక్కీని అనుమానించారు. నా పాపానికి పరిహారం లేదు. మరీ అంత ఇదైపోమాకరా, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. అమ్మ, నేను వచ్చానని చూశారని లక్కి చెప్పకు, బాధపడుతుంది. నేను చెప్పనులేరా? నువ్వు ముందు వెళ్ళి జాబ్ వెతుకో. జాగ్రత్త నాన్న. సరే అమ్మ, ఆరోగ్యం జాగ్రత్త. అదేంటి లక్కి, నాకు ఇంకా జాబ్ రాలేదు కదా. వచ్చేసింది.
వచ్చిందా? అపాయింట్మెంట్ లెటర్ ఇదిగో. ఎక్కడికి? అది కాదు లక్కీ, అర్జెంట్ గా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యాను, వచ్చాక శుభ్రం చేసుకుందాం. నీకోసం అర్ధరాత్రి ఆఫీసులు తెరిచుంటాయా? వీడెక్కడ మొగుడండి బాబు. ఇదిగో డైరెక్టర్, ఈ హీరోని ఎక్కడ సంపాదించవయ్యా? ముందు చేయాల్సిన పని వెనక, వెనక చేయాల్సిన పని ముందు. హలో హలో, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు చేశావు? నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనులు ఉన్నానయ్యా బాబు, విషయం ఏంటో చెప్పు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కస్టమర్. అదేనయ్యా, ఆ అమ్మాయి నా ఎదురుగానే కూర్చుంది, వచ్చి రిసీవ్ చేసుకో. ఇదిగో మర్చిపోయావా, నీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది నాయనా. ఆ అగ్రిమెంట్ తో నాలుకే గీసుకో, లేకపోతే మర్చి ఇక్కడ పెట్టుకో. నేను మాత్రం ఆ జాబ్ మానేస్తున్నాను. ఎలా మానేస్తావు? అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. రేయ్ క్యాలెండర్ చూసుకో బే, నేను జాబ్ లో జాయిన్ అయ్యి 30 రోజుల 3 గంటలు అయిపోయింది తెలుసా? ఏమయ్య డైరెక్టర్, బేసిక్ తెలీదా? కెమెరా ఆఫ్ చేసుకో. నేనంటే నా పిల్లం కోసం తిరుగుతున్నా, నువ్వే తిరుగుతున్నావురా. పొట్ట వికారంగా తిరుగుతున్నా. వా వికారం వాస్తు వా. ఏం రైమింగ్ రే, నీ మార్క్ ఎక్కడ? ఇక్కడ క్లైమాక్స్, ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేయక, అక్కడ మండుద్ది, ఇక్కడ వీటితో చచ్చిపోతున్నా. బాబు డాక్టర్, డైరెక్ట్ చెప్పండి డాక్టర్. కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు. డాక్టర్ వచ్చేసావా మావా? అవునల్లుడు, అరగంట నుంచి నీకోసం వెయిటింగ్ అల్లుడు. ఎప్పుడు పిలుస్తావని చూసావు మావా? నీ మల్మడి కంటే నా కొడుకే ముందుగా బ్యాటింగ్ దిగాడు. నాకు తెలుసు అల్లుడు, ఆడు కూడా నీలాగా తేడాయే, అందుకే 7 నెలలోనే పుట్టేశాడు. వెయిట్ చేయలేదు, ఎర్లీ ఎంట్రీ. దట్ ఈస్ గోవింద్ రాజు, బిఏ పాస్ ఫ్రమ్ భీమవరం. గోవిందరాజు జూనియర్, గోవిందరాజు 7 మంత్స్ ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు సూపర్ అల్లుడు. మరి మీసాలు తీయలేదు? అది తీయకేం చేస్తాడు, ఆల్రెడీ తీశాడు జనాల కోసం. అలా గోవిందరాజు తన మాట నిలబెట్టుకున్నాడు. మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గి తను ముగ్గుడు మాత్రమే కాదు మగాడు కూడా అని నిరూపించుకున్నాడు. ఆగండి ఆగండి, మీకు రహస్యం చెప్పాలి. ఆ మధ్య మనోడికి పెళ్ళంతో చిన్న గొడవైంది లేండి. విషయం ఏంటంటే, వీడి తాతవాడు వదిలేసిన కట్రాయర్ ఉంది చూశారు, ఎంత చెప్పినా వాటం వదలట్లేదని ఓ మంచి ముహూర్తం చూసి దాన్ని గోదావరిలో కలిపేసింది ఆడి పెళ్ళం. విషయం తెలిసి మనోడు శివతాండం చేశాడండో. అసలు జీవితంలో కట్రాయర్లే వాడినని శబ్దం కూడా చేశాడండి. ఏంటో మన గోవిందరాజు గురించి చెప్పాలంటే ఒక సినిమా సరిపోదండి, వీలైతే సీక్వెల్ తీద్దాం. ప్రస్తుతానికి వెళ్ళిరండి, బై బై, టాటా.